నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. ఇందులో ముందుగా ఒకసారికి పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుల గురించి అండి. ఇకపై మనం పోస్ట్ ఆఫీస్లో నగదు జమ చేసినా కానివ్వండి, అలాగే ఉపసంహరించుకున్నా కానివ్వండి, ఛార్జీలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ యొక్క కొత్త రూల్ అనేది, అంటే ఈ యొక్క కొత్త ఛార్జీలు అనేది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి మనకి పోస్టల్ శాఖ అయితే తెలపడం జరిగిందనమాట. ఓకేనండి. అయితే పోస్ట్ ఆఫీస్లో ఖాతాను బట్టి ఈ యొక్క ఛార్జీలు వసూలు చేస్తాము అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. నెలకు 4 సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే కనుక ఎలాంటి ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పారండి. అంటే 4 కంటే ఎక్కువ సార్లు మనము నగదు ఉపసంహరించుకుంటే కనుక దీని మీద ఛార్జీలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి. ఓకేనా? అంటే 4 సార్లు కంటే ఎక్కువ సార్లు మనము నగదు ఉపసంహరించుకుంటే కనుక ప్రతి ఒక్క లావాదేవీకి 25 రూపాయల చొప్పున ఛార్జీ అయితే వసూలు చేస్తారండి. మనకి ఇంతకుముందు మనకి ఈ యొక్క విధానం అనేది బ్యాంకుల్లో అంటే ఏటీఎంలో అయితే ఉండేదండి. 5 సార్లు ఉపసంహరించుకుంటే కనుక సో మనకి ఛార్జీ అయితే పడేదన్నమాట. సో ఇప్పుడు మనకి పోస్టల్ శాఖల్లో కూడా ఈ యొక్క కొత్త విధానం అనేది తీసుకొచ్చేస్తారన్నమాట. ఓకేనండి. అలాగే పోస్ట్ ఆఫీస్లో నగదు జమ చేసిన సమయంలో ఎటువంటి ఛార్జీలు అయితే చెల్లించవలసిన అవసరం అయితే లేదు. అది కూడా కొన్ని ఖాతాలకు మాత్రమే ఉందన్నమాట. ప్రాథమిక పొదుపు ఖాతా కాకుండా మీరు కరెంట్ ఖాతా కలిగి ఉంటే కనుక సో మీకు ఛార్జీలు అయితే పడే అవకాశం అయితే ఉందండి. అంటే 25,000 కంటే ఎక్కువ మీరు ఉపసంహరించుకుంటే కనుక మీకు ఛార్జీలు పడతాయి. అలాగే 10,000 కంటే మీరు ఏదైనా డబ్బుని మీరు డిపాజిట్ చేశారనుకోండి, సో దాని మీద కూడా మీకు ఛార్జ్ అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క డిపాజిట్కి ఒక 25 రూపీస్ అయితే వసూలు చేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా మనకి 0.50% అనేది వీళ్ళు వసూలు చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఐపీబీబీ నెట్వర్క్లో మాత్రం నెలకు 3 లావాదేవీలు వచ్చుతాయి అన్నమాట. ఓకేనండి. అంతకుమించి మాత్రం మీరు లావాదేవీలు అయితే జరపకూడదు. ఓకేనా? అలాగే మనకి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్పై కూడా ఛార్జీలు అయితే విధిస్తామని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనండి. సో మీకు క్లియర్గా అర్థం వినగండి. ఇక నుంచి మనకి ఈ యొక్క ఛార్జీలు అనేవి 1 ఏప్రిల్ నుంచి అయితే అమల్లోకి వస్తాయని చెప్పేసి పోస్టల్ శాఖ అయితే తెలపడం జరిగిందన్నమాట. అలాగే ఆ తర్వాత గ్యాస్ వినియోగదారులకు అండి. సో నిజంగా వీళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏ డీలర్ వద్దనైనా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సదుపాయం మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది అందుబాటులోకి అయితే తీసుకొస్తుందండి. దీనికి సంబంధించిన ఒక కొత్త సాఫ్ట్వేర్ కూడా తయారు చేస్తున్నట్లు మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. ఓకేనండి. సో దీని ద్వారా మీరు ఏ డీలర్ వద్దనైనా కానివ్వండి, మీది ఏ గ్యాస్ కంపెనీ అయినా కానివ్వండి, ఏ గ్యాస్ కంపెనీ డీలర్ వద్దనైనా కానివ్వండి, మీరు గ్యాస్ బుక్ చేసుకునే అవకాశం అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. అంతేకాకుండా ఒకేసారి మీరు 3 డీలర్ల నుంచి గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఈ సదుపాయం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలోనే తీసుకొస్తుందన్నమాట. సో దీనివల్ల చాలామందికి ఊరట కలిగే అవకాశం అయితే ఉంది. ఇక నుంచి గ్యాస్ అయిపోయిందని చెప్పేసి మనము భయపడాల్సిన పని అయితే లేదు. అలాగే మనకు సంబంధించిన డీలర్ వద్ద గ్యాస్ సిలిండర్స్ అయిపోయాయని చెప్పేసి మనము బాధపడాల్సిన పని కూడా లేదండి. సో మనకి అందుబాటులో ఉన్న, మనకు దగ్గరలో ఉన్న ఏ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ దగ్గరికైనా వెళ్ళి మనమైతే గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు. అది ఇండియన్ కానివ్వండి, లేకపోతే హెచ్పి కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, సో మనం వాళ్ళ దగ్గర నుంచి అయితే గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనకి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే తయారు చేయబోతుంది. సో మనకి త్వరలోనే ఈ యొక్క సదుపాయం అందుబాటులోకి వచ్చేసే అవకాశం మీద ఉంది. ఏ గ్యాస్ వినియోగదారుడైనా కానివ్వండి, ఏ గ్యాస్ డీలర్ దగ్గర అయినా కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఎట్ అ టైం మీరు 3 డీలర్స్ నుంచి ఎట్ అ టైం 3 సిలిండర్స్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి బ్యాంక్ వినియోగదారుల గురించి అండి. సో వీళ్ళు మళ్ళీ సమ్మె అయితే నిర్వహించబోతున్నారు. అంటే 15-16 మార్చి బ్యాంకులు మూసివేసి తమ నిరసన వ్యక్తం చేయబోతున్నారు అన్నమాట. అయితే రీసెంట్గా మనకి 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్రం అయితే నిర్ణయించుకుంది. సో చాలామంది బ్యాంకు ఉద్యోగులు దీనిపై వ్యతిరేకత తెలిపారన్నమాట. సో ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఓకేనండి. అయితే ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 2 రోజుల పాటు సమ్మె చేయాలని చెప్పేసి 9 బ్యాంకుల ఉద్యోగ సంఘాల సమైక్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నిర్ణయించుకుందండి. ఇందులో భాగంగా మనకి అఖిల భారత నిరుద్యోగుల సంఘం, అఖిల భారత బ్యాంక్ అధికారుల కాన్ఫిడెన్స్, అలాగే నేషనల్ కాన్ఫిడెన్స్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, అఖిల భారత బ్యాంక్స్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అండ్ అంతేకాకుండా వీళ్ళతో పాటు మనకి ఈ యొక్క ఇండియన్ నేషనల్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషను, అండ్ ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడాను అంటే ఈ ఉద్యోగ సంఘాలు ఈ యొక్క సమ్మెకైతే ఉపక్రమించారండి. 15-16 తేదీల్లో మాత్రం బ్యాంకులకైతే సమ్మె అండి. ఆ రోజుల్లో మనకి బ్యాంకులకు సెలవు అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అండి. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతానండి. మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఒక నోటీస్ అయితే వచ్చింది, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ రోజు అనగా 4/3/2021 CBT మీటింగ్ అనేది కండక్ట్ చేశారండి. ఓకేనండి. మనకి శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క CBT మీటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా మనకి ఈ యొక్క 2020-21కి సంబంధించిన ఈ యొక్క పిఎఫ్ వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాని అయితే వీళ్ళు ఫైనలైజ్ చేశారండి. ఇంతకుముందు మనకి 2019-20 ఆది సంవత్సరం సంబంధించిన వడ్డీ ఏదైతే ఉందో, ఆ యొక్క 8.50% వడ్డీ ఏదైతే ఉందో
సో దాన్నే మళ్ళీ ఈ యొక్క 2021లో ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారండి. నిజంగా ఇది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనకి త్వరలో ఈ యొక్క 2020-21 ఆది సంవత్సరం సంబంధించిన వడ్డీ అనేది 8.5% మనకి త్వరలోనే మన యొక్క పిఎఫ్ ఖాతాలో అయితే జమ చేయనున్నారన్నమాట. మనకి ఈరోజు ఈ యొక్క సిబిటీ మీటింగ్లో, అనగా మనకి ఈ యొక్క 2028వ సిబిటీ మీటింగ్లో ఈ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, అంటే మనకి ఈపీఎఫ్ సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8.50 నిర్ధారించారు. ఓకేనండి, మనకి ఈ యొక్క 2020-21 ఆది సంవత్సరంలో ఈ యొక్క 8.50%తో మనకి వడ్డీ అనేది మన యొక్క పిఎఫ్ అకౌంట్లో అయితే జమ చేయనున్నారు. అది కూడా త్వరలోనే జమ చేస్తారు. దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ ఏర్పాటు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.